మరి కాసేపట్లో హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ మేనిఫెస్టో కమిటీ భేటీ కాబోతోంది. జగన్ ప్రశాంత్ కిషోర్ రూపొందించిన పలు అంశాలపై కూడా ఈ మేనిఫెస్టో కమిటీలో చర్చించబోతున్నారు. భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన తుది కసరత్తులు చేయడానికి సిద్దమవుతుంది. అందులో భాగంగా మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి 31 మంది మేనిఫెస్టో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మొన్న విజయవాడలో జరిగినటువంటి మేనిఫెస్టో తొలి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేయడానికి దానికి సంబంధించి అలాగే ప్రత్యేకమైనటువంటి టీంలతో జిల్లాల వారీగా పర్యటించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సిద్దమవుతుంది. ఇద్దరు చెప్పన ఒక్కో జిల్లాకి జిల్లాలో పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఈ రోజు మన 26వ తారీఖు జరిగినటువంటి ఏదైతే నివేదిక ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలందరినీ అన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డికి సమర్పించనున్నారు. ఆ తర్వాత వాటితో పాటు ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి టీం కలిసి తయారు చేసినటువంటి కొన్ని అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముందు ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో వారందరికీ కూడా వివరించబోతున్నారు. దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి నవరత్నాల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ 9 కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పి కూడా మేనిఫెస్టో కమిటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దిశానిర్దేశం చేయబోతున్నారు. వాటితో పాటు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ, అధికార పార్టీ ప్రభుత్వం ప్రకటించినటువంటి పసుపు కుంకుమ కార్యక్రమం కావచ్చు, దానితో పాటు అలాగే రైతులకు ఇస్తామన్నటువంటి ఏదైతే భరోసా ఉందో అన్నదాత సుఖీభవ పథకం, దానికి ధీటుగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కొద్ది మార్పులు చేయాలని చెప్పి కూడా మేనిఫెస్టో కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా ప్రతిపాదించే స్థితిలో కూడా ఉన్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీలో దాదాపు 31 మందిని చోటు కల్పించింది. అందులో భాగంగా మనతో ఉన్నారు రందిగం సురేష్. ప్రధానంగా ఈ రోజు మీ పార్టీ అధ్యక్షుడి నేపథ్యంలో మేనిఫెస్టో కమిటీ భేటీ కాబోతుంది. ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు మీ పార్టీ అధ్యక్షుడికి, మీరు ఏం చెప్పబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నవరత్నాలు ప్రకటించారండి, అదే విధానంలో దీన్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేసేవి ఏమైనా ఉంటే భవిష్యత్తులో వీటికి యాడ్ చేస్తూ పనిచేస్తామని చెప్పారు. అదేవిధంగా కొన్ని ప్రజల నుండి, కొన్ని దగ్గర నుండి మేము చూసినాయి, కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా విశ్లేషణ చేసుకొని మొన్న జరిగిన మీటింగ్, విజయవాడలో జరిగిన మీటింగ్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టాలనే ఆలోచనతోనే మేమంతా కూడా ప్రిపేర్ అయ్యాము. అక్కడ ఉన్న సమస్యలు కానీ మేనిఫెస్టో కూడా ఎట్లా ఉండాలంటే ప్రజారంజకంగా ఉండాలి, ప్రజలు ఆశలు కాకుండా అవసరాలు తీర్చే విధంగా ఉండాలి, ఏదో ఆశలు పెట్టి వదిలేసే విధంగా కాకుండా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగానే మేనిఫెస్టో రెడీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పారు. అదేవిధంగా కూడా ప్రజలు ఏమి కావాలని కోరుకుంటున్నారో దాన్ని మాత్రమే మేమందరం కూడా తీసుకున్నాం. అమలు కానీ ఎక్కడ కూడా తీసుకోవడానికి వీలేదని ముందే చెప్పారు. అదేవిధంగానే దాన్ని తయారు చేసి కేవలం వైసీపీ నవరత్నాల మీద మాత్రమే దృష్టి పెట్టింది, ఇవి కాకుండా ఇంకా ప్రభుత్వం ప్రచారంలో కానీ తర్వాత పసుపు కుంకుమ పేరుతో దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ప్రజల్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఇవి కాకుండా మిగతా ఏం చర్చించారు మీరు? పసుపు కుంకుమ కార్యక్రమం అనేది ఫెయిల్యూర్ అండి, ఎందుకంటే 2-3 రోజులు బాబు గారు అడావుడి చేశాడులే కానీ ఈ చెక్కులు, పోస్టేడ్ చెక్కులు ఇవ్వడం వల్ల పూర్తిగా విఫలమైంది. అదేమి రన్నింగ్ లో కూడా లేదు. అది పసుపు కుంకుమ అనే కార్యక్రమం ఈ నవరత్నాల ప్రోగ్రామ్ డైవర్ట్ చేయడానికి పెట్టిందే తప్ప ప్రజలకు ఏదో మేలు చేద్దామని కాదు. అదే అందులోనూ ఈ లాస్ట్ లో పెన్షన్ ఇవ్వడం అనేది బాబు అనేది ఏంటంటే ఏదో రకంగా ఈ నవరత్నాలు డిస్టర్బ్ చేయాలనే విధానమే తప్ప, మీరు ఒక మాట ఆలోచించండి, మనం ఒక వస్తువు తయారు చేసామంటే ఆ వస్తువు మీద అతనికి మాత్రమే ఈ వస్తువు ఏంటి అనేది తెలుసుద్ది, అలాగనే ఆ వస్తువును దొంగిలించిన వ్యక్తికి ఉండదు. అలాగనే నవరత్నాల ప్రోగ్రామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు, అందులో ప్రజలకు ఏం కావాలో కూలంకుషంగా ఆలోచించి మరీ పెట్టారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంతేగాని ఏదో పెట్టాలి కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా నవరత్నాలు కాకుండా ఇంకా ఏమే అంశాలపై మన చర్చ జరిగింది విజయవాడలో జరిగిన వాటిని? అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి అందరూ వచ్చారండి. మాకు ఇది కోరుకుంటున్నాం, ఇంకా ఎక్స్ట్రాగా ఇది యాడ్ అయితే బాగుంటుందని చెప్పి ఒకటి. ఇది పార్టీ నేతలు చెప్తున్నటువంటి వర్షం, జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలంతా కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు ఆయా రిపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత పార్టీ రాజకీయ సలహాదారుడు అయినటువంటి ప్రశాంత్ కిషోర్ వీళ్ళిద్దరూ కలిసి కూడా మొన్న నియమించినటువంటి పార్లమెంటు పరిశీలకులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. పార్టీకి క్షేత్రస్థాయి నుంచి ఎలా డెవలప్ చేయాలన్న దానికి సంబంధించి కూడా అంశాలపైన చర్చ జరగనుంది. కెమెరామెన్